నిజం చెప్తున్నా అచ్చే ఎలక్షన్ లా మన బిఆర్ఎస్ పార్టీ తోని దేశ రాజకీయాలు మారిపోవుడు పక్కా ఇది జరిగి తీర్తది రాసి పెట్టుకోరి ముఖ్యంగా మహారాష్ట్రలో అయితే గులాబీ జెండా రేపరేపలాడు కాయం అన్నట్టు మన సీఎం కేసీఆర్ సార్ మంగళవారం నాడు మహారాష్ట్రకు పోయొచ్చిండల్లా అక్కడ ముచ్చట చూద్దాం పాండ్రి వరేవ ఇగో దేశ్ కా నేతా అన్న మాటకు అసలైన అర్థం మన సీఎం కేసీఆర్ సారే ఇలా అనుమానం లేదు నేనేదో సార్ మీద అభిమానంతోని చెప్తలేని మాట మరాఠా గడ్డ మీద మన సీఎం కేసీఆర్ సార్కు దక్కుతున్న గౌరవాన్ని కండ్లారా చూసి చెప్తున్నా ఓగో సూడురే సార్ మహారాష్ట్రలో అడుగు పెట్టంగనే అక్కడి జనం సంబరం సీఎం కేసీఆర్ సారు మహారాష్ట్రలో ఉన్న కొల్లాపూర్ ఎయిర్పోర్ట్లో దిగంగనే అక్కడి జనం అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అనుకుంటా సార్కు స్వాగతం చెప్పిర్రోల్లా మన సీఎం కేసీఆర్ సారు ఆ మహాలక్ష్మీ మాత గుడిని దర్శనం చేసుకుని పూజలు చేసిండు ఇక అక్కడికెళ్ళి వాటేగావని ఊరికి పోయి సాటే విగ్రహానికి పూలమాలేసి నివాళులిచ్చిండు అక్కడ బహిరంగ సభకు హాజరయ్యిండు ఈ సభల్నే మహారాష్ట్ర లీడర్లు మన బీఆర్ఎస్ల షరీక్ అయిర్రోల్లా దళిత బిడ్డ అన్నభావ్ సాటే గొప్పతనం యాద్ చేసుకున్నాడు కేసీఆర్ సారు సాటే సార్కు భారతరత్న ఇయ్యాలనని సెంటర్ సర్కారులను సీఎం సార్ డిమాండ్ చేసిండు అన్నభావ్ సాటే ఇస్ భారత్ కా ఏక్ మహాన్ పుత్ర హై ఉన్కో రెస్పెక్ట్ దేనా హమారా రెస్పెక్ట్ బడతా హై ఇసిలియే महाराष्ट्र सरकार भी काम करे और अन्नाभाऊ साठे का नाम का भारत रत्न टाइटल देने के लिए महाराष्ट्र सरकार नॉमिनेट करके भेजे और यहाँ के मुख्यमंत्री जी को मैं बता रहा हूँ कि हम भी तेलंगाना सरकार भी अन्नाभाऊ साठे का नाम भेज देते हैं दिल्ली को मैं खुद भी प्रधानमंत्री को मैं चिट्ठी लिखूंगा क्योंकि मैं खुद यहां आया हूं आटे गांव में देख चुका हूं आपका जोश भी देख रहा हूं इसलिए आपसे प्रार्थना है तो इसलिए प्रधानमंत्री जी से भी मैं अपील करता हूं कि अन्नाभाऊ साठे को भारत रत्न टाइटल देना चाहिए वो बिल्कुल इसलिए एलिजिबल है ये हमारे भावना है और अन्नाभाऊ साठे का काम है मैं कितना भी कहूँ कम है कल ये टाइम तक भी कह सकते हैं उनकी प्रेर सम्मान में लेकिन एक बात मैं जरूर कहना चाहूंगा सचिन ने आपके सामने जो रखा है मातंग समाज का सही आदर नहीं है महाराष्ट्र राज्य में ये मैं भी जानता हूं एमएलएस में एमपीस में यानी कि आमदार खासदार में कुछ अन्य चीजों में जो पोजीशन मिलना चाहिए जो दर्जा मिलना चाहिए नहीं मिल पा रहा है सही नहीं मिल पा रहा है ये आप लोगों का तड़प है मैं समझ गया हूं मैं आपको आश्वासन देता हूं जब कभी ऐसे वक्त आता है मातंग समाज को नजरअंदाज नहीं करेगा बीआरएस पार्टी और मातंग समाज को साथ लिए चलने का पूरा पूरा प्रयास करेगा मैं और डिटेल्स सचिन बाबू से ले लूंगा कहां कहां किस जगह हम अपने प्रतिनिधि बना सकते हैं जिनको आमदार खासदार बना सकते हैं पूरा लेऊंगा और मैं सच्चे दिल से नीयत से कहता हूं मैं पूर्ण प्रयास करूंगा ताकि आपको सही जगह मिले पहले जैसा नजरअंदाज नहीं किया जाएगा ये मेरा आपके साथ आश्वासन है ఇగా కేసీఆర్ సార్ స్పీచ్ ఇస్తుంటే అక్కడోలు సప్పట్లతో హిమ్మత్ ఇచ్చిరు మహారాష్ట్ర గురించి అక్కడి జనం గురించి అక్కడి గొప్ప గొప్ప మనుషుల గురించి కేసీఆర్ సార్ మాట్లాడుతుంటే మహారాష్ట్ర జనం పరిశానయిరు